ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఇంటి లోపల వాడే ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో, అంటే క్లీనర్స్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయో, మనం ఇప్పుడు కోటా కెమ్ అని చెప్పి గొల్లపూడి దగ్గర విజయవాడ దగ్గర మనం వచ్చాము. వాళ్ళు మన దగ్గర ఒక ప్లాన్ అనేది తీసుకుంటున్నారు. సో ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ప్రస్తుతం మార్కెట్లో మీకు ఏదైతే పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ మీకు సేల్ చేస్తున్నారో, ఎన్నో ఉన్నాయండి, అవన్నీ నేను పేర్లు ఏం చెప్పను. సో అవి ఏవైతే సేల్ చేస్తున్నాయో అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి ఈ కోటా కెమ్ నుంచి టోటల్ రా మెటీరియల్స్ అనేవి సప్లై చేస్తారు. సో వీళ్ళు ఒక 50-60% చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఫ్రాగ్రెన్సెస్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్తో ఒక లీటర్ని ఒక 20-30 లీటర్లు చేసే విధంగా కొన్ని కెమికల్స్, దాని తర్వాత కొన్ని పౌడర్స్ వాడేసేసి వాటన్నిటిని మార్కెట్లో సప్లై చేస్తున్నారు. సో ఒరిజినల్ ఇదా అదా అంటే ఇది 100% న్యాచురల్ సిస్టమ్, వాళ్ళు కెమికల్స్ కలిపేసేసి మనకు మార్కెట్లో సప్లై చేస్తున్నారు. అయితే అసలు మన దగ్గర ఇక్కడ వీళ్ళ దగ్గర ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మన ప్రేక్షకులందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఆయనను అడిగాను, ఆయన చెప్తానని చెప్పారు. సో ఈయన పేరు కృష్ణ చైతన్య అండి. సో ఈయన వచ్చేసేసి ఇక్కడ కొన్ని కెమికల్ లెస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంటికి సంబంధించినవి, అంటే మన ఇంటి లోపల ఉండే పెద్దవాళ్లకు పిల్లలకు ఇంటి లోపల ఫ్లోరింగ్కి, దాని తర్వాత కార్నర్స్, దాని తర్వాత టైల్ టైల్ మధ్యలో ఉండే ఈ వైట్ సిమెంట్కి డ్యామేజ్ కాకుండా 100% న్యాచురల్గా మన ఇంట్లు శుద్ధి కావాలంటే ఎట్లా చేయాలనేవి కొన్ని వీళ్ళు చేశారు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకులకు చెప్పమని చెప్పాం, ఆయన చెప్తామని చెప్పారు, రండి. సో చెప్పండి సార్. మేము న్యాచురల్లీ డిరైవ్డ్ ఒక్కొక్క ప్రోడక్ట్ చూపియండి, ఒక్కొక్క ప్రోడక్ట్ చూపియండి. మీరు అసలు ఎట్లా చేస్తారు ఇప్పుడు న్యాచురల్గా మీరు చెప్తున్నారు, మీరు ఎట్లా చేస్తారు, ఏంటిది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్పండి. సార్, మేము తయారు చేసే వాటిల్లో మేజర్ వచ్చేసి ప్రతి ఇంటికి అవసరమైంది, ప్రతి రోజు మనం క్లీన్ చేసుకునేది ఫ్లోర్ క్లీనర్ అండి. ఈ ఫ్లోర్ క్లీనర్ ప్రాసెస్ వచ్చేసి మేము న్యాచురల్ మాలిక్యూల్ సిస్టమ్ నుంచి తీసుకుంటాం సార్, ట్రీస్ నుంచి. ఫ్రాగ్రెన్స్ వచ్చేసేమో ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేస్తాం సార్, సింథటిక్ లేకుండా. ఎసెన్షియల్ ఆయిల్ అంటే న్యాచురల్లీ డిరైవ్డ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అండి. ఇది మీరు యూజ్ చేయటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళకు కానీ, ఇంట్లో చిన్నపిల్లలకు కానీ, ఇంట్లో పెట్స్, ఎస్పెషల్లీ పెట్స్కి కానీ ఎటువంటి డ్యామేజ్ ఉండదండి మొత్తం అంతా ఇది యూజ్ చేయటం వల్ల. బకెట్ వాటర్లో జస్ట్ 50 ml యూజ్ చేస్తారండి కమర్షియల్గా, ఒక కప్ ఇంట్లో వాడతారండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కటి చెప్పండి, చూపించండి. ఇది వాష్రూమ్ క్లీనర్ అండి, యాసిడ్ ఫ్రీ వాష్రూమ్ క్లీనర్ అండి. 0.01% కూడా యాసిడ్ ఉండదండి దీంట్లో. ఇది పూర్తిగా మన వాష్రూమ్ని హైజీన్గా ఉంచుతుంది, వైట్ సిమెంట్ తినేయకుండా జాగ్రత్తగా క్లీన్ చేస్తుంది సార్ మొత్తం. ఇప్పుడు హైదరాబాద్లో నేను అబ్జర్వేషన్ చేసింది, ప్రేక్షకులారా మీరు కూడా అబ్జర్వ్ చేయండి, హైదరాబాద్లో చాలామంది మేము టాయిలెట్స్ క్లీన్ చేస్తాం, మనకు 500 ఇవ్వండి, 1000 రూపీస్ ఇవ్వండి, మొత్తం క్లీన్ చేసి చూపిస్తామని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని కెమికల్స్ తెచ్చి పెడితే టైల్ టైల్ మధ్యలో కంప్లీట్ ఏదైతే వైట్ సిమెంట్ ఉంటుందో అది వెళ్ళి సీపేజ్ ఏర్పడి వెనకాల గోడలు డ్యామేజ్ అయ్యే పరిస్థితి నేను చూశాను. నెక్స్ట్ చాలా విల్లాస్లోకి వెళ్ళినప్పుడు ఈ క్లీనర్స్ చేసే పని వల్ల వెనకాల ఏదైతే కబోర్డ్స్ పెట్టడము, దాని తర్వాత ఈ కబోర్డ్స్కి సంబంధించి మొత్తం చెమ్మ రావడము, అది తీసి చూస్తే మొత్తం కుళ్ళిపోయి గలీజ్ అయిపోతుంది. అదేనండి, అది అది కూడా చెప్పండి. అది ఎందువల్ల వస్తుంది అంటేనండి, మీరు యూజ్ చేసే క్లీనర్స్ వచ్చేసి యాసిడ్ కంటామినేషన్ కానీ హార్డ్ కెమికల్స్ ఉండటం వల్ల మీరు యూజ్ చేసే షైనింగ్ మొత్తం పోవటం, టైల్కి టైల్కి మధ్య ఉన్న వైట్ సిమెంట్ పోయి అక్కడ వాటర్ గ్యాప్ ఏర్పడి ఆ వాటర్ గ్యాప్ వాల్స్లో చెమ్మకి దారి తీస్తుంది సార్, స్లాబ్ లీక్కి దారి తీస్తుంది సార్. ఓకే, కేవలం ఆ హార్డ్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల. అది మీకు సింగిల్ డే తెలియదండి, మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఒక 3 మంత్స్లో మీకు తెలియకుండానే ఇల్లు చెమ్మ పట్టేయటం, కబోర్డ్స్ అంతా వీక్ అయిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది సార్ మాక్సిమం. నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే విల్లాస్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయో వాళ్ళందరూ అవే వాడుతున్నారు, ప్రతి 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో వాళ్ళు మొత్తం మళ్ళీ ఇంటీరియర్స్ అంతా చేస్తారు, మొత్తం టైల్స్ మార్చుకోవాలి సార్, టైల్స్ మార్చుకోవాలి, అదే దరిద్రం ఉందన్నమాట. మళ్ళీ వాళ్ళు ఎపాక్సీ పెట్టించుకోవడం, ప్రస్తుతానికి ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి, అసలైనదేదో అసలైన దానికోసమే మీరు ప్రయత్నం చేయండి. ఈయనను నేనేం రికమెండ్ చేయట్లేదు, ఈ ప్రోడక్ట్ ఇంపార్టెంట్ నాకు. మీ అందరి బాగోగులు ఉండాలి అంటే మీ పిల్లల బాగోగులు మీరు చూసుకోవాలి అనుకుంటే న్యాచురల్ గా ఎవరు అమ్మితే వాళ్ళ దగ్గర కొనుక్కోండి, అందులో భాగంగా ఈ పర్సన్ ఒకటి. అర్థమైందా, నాకైనా ఇన్ని రోజుల తర్వాత నాకు కనిపించాడు ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నాకు చాలా సంతోషం అనిపించింది, కాబట్టి మీ అందరికీ చూపిమని చెప్పాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇంకేమున్నాయి సార్? నెక్స్ట్ లాండ్రీ డిటర్జెంట్ అండి. లాండ్రీ డిటర్జెంట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే దాంట్లో విపరీతమైన నురుగు రావాలా, నురుగు వస్తేనే క్లీన్ అయినట్టు అనుకుంటారు సార్, కానీ మాది
ఫోమ్లెస్ లాండ్రీ డిటర్జెంట్ అండి. మీరు యూజ్ చేయటం వల్ల దీనివల్ల ఎటువంటి ఫోమ్ వచ్చి వాటర్ కంటామినేషన్ జరగదండి. వాషింగ్ మిషన్లో కానీ హ్యాండ్ వాష్ చేసినప్పుడు కానీ మీకు ఎటువంటి ఫోమ్ వచ్చేయటం, దాని తర్వాత క్లాత్ అంతా బంకగా ఉండిపోవటం అలా జరగదు సార్ మొత్తం. ఈవెన్ మీరు వాష్ చేసినప్పుడు క్లాత్లో కెమికల్ డిపాజిషన్ కానీ కెమికల్ మొత్తం 0.01% సహా వాటర్లో వచ్చేస్తుంది సార్ బయటికి మీకు మొత్తం. ఇది లాండ్రీ నేచురల్ సిస్టమ్, ఇంకా నేచురల్ మాలిక్యూల్ సిస్టమ్ సార్ మొత్తం అంతా కూడా. ఇంకా ఏం ప్రోడక్ట్స్ సార్? నెక్స్ట్ వచ్చేసి టాయిలెట్ బౌల్ క్లీనర్ అండి. ఇది టాయిలెట్ బౌల్ క్లీనర్ అండి. ఈ టాయిలెట్ బౌల్ క్లీనర్ వచ్చేసి ఏంటంటే సార్, మేము హైడ్రోజన్ పెరాక్సైడ్ బేస్తో చేస్తామండి. ఇది ఒక్కటే కొంచెం మనకి చేతులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సార్. ఇబ్బంది అంటే చెల్లెలు స్పార్కింగ్ ఉంటుంది సార్, స్పార్కింగ్ కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే కెమికల్ వాడతాం సార్. రెస్ట్ ఆఫ్ అంతా మన క్యాస్టర్ ఆయిల్ బేస్డ్ డిరైవ్స్ తోనే చేస్తామండి ఇదంతా కూడా. ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎందుకంటే అండి, మన వాష్రూమ్స్ లో వచ్చేసి ఎల్లో కలర్ లో ఇది మన నాచు పట్టేస్తుంది సార్, అది రిమూవ్ చేయాలంటే కొంచెం స్పార్క్ ఉండాలి కాబట్టి అది యాక్టివేటర్ కింద యూస్ చేస్తామండి. రెస్ట్ ఆఫ్ అంతా యాసిడ్స్ గానీ దీంట్లో వేరే వేరే అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను న్యాచురల్ అని చెప్పాను కాబట్టి అన్ని న్యాచురల్ అని కాదు. ఎక్కడైతే కొన్ని ప్లేసెస్ లో ఖచ్చితంగా వాడాల్సిన పరిస్థితి ఉందో అది కూడా ఆయన చెప్తున్నాడు, అంటే గుర్తుపెట్టుకున్నా. ఇది ఓన్లీ కమోడ్స్ వాడతారండి, సింక్స్ వాష్ బేషన్స్ వీటికి వాడతారు. ఎందుకంటే ఆ సిరామిక్ లోనే ఎక్కువ ఎల్లో కలర్ లో గార పట్టేసి ఉంటుంది అండి టైల్స్, మన సింక్స్ కమోడ్స్ అంతా. అది పోవాలంటే మేము హైడ్రోజన్ పెరాక్సైడ్ 1% యూస్ చేస్తామండి. అది కొంచెం యాక్టివేట్ చేసి నీట్ గా లాక్కుండా వెళ్తుందండి మొత్తం అంతా. అది సార్. ఇంకా సో ఎన్నో రకాల కెమికల్ లెస్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఇక్కడ ఉన్నాయండి. ఎవరైతే మన ఇల్లు బాగుండాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఈయనను సంప్రదించి అసలైనది ఏదో మీరు తీసుకోండి. ఇప్పటికైనా మనం కొద్ది కొద్దిగా మారుతూ వెళ్దాం. మనం ఇలాంటి కెమికల్స్ వాడడం వల్ల, అంటే ఇట్లాంటి మంచివి వాడడం వల్ల హెల్త్ బాగుంటుంది. ఏవైతే మార్కెట్లో దొరుకుతున్నాయో అడ్వర్టైజ్మెంట్ చూసి మీరు తీసుకుంటున్నారో వాటి వల్ల మన ఆరోగ్యం అనేది కంప్లీట్గా దెబ్బతింటుంది. శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తాయి 100%. ఇది క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని తర్వాత సరైన శ్వాస తీసుకోకపోవడం వల్ల బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలకు పెద్దవాళ్లకు ప్రతి ఒక్కరికి అది ఎంతో నాశనాన్ని కలిగిస్తుంది. దయచేసి అసలైనది ఏది, కెమికల్ బేస్డ్ ఏది మీరు అర్థం చేసుకొని అసలైనది వాడండి. మీ అందరి ఆరోగ్యాలు బాగు చేసుకోండి. సో మీ పేరు కృష్ణ చైతన్య, ఈయన పేరు కృష్ణ చైతన్య గొల్లపొడి. గొల్లపొడి సార్, నా ఫర్మ్ నేమ్ వచ్చేసి కోటా కెమికల్స్ అండి. కోటా కెమికల్స్. మీరు ఏదన్నా కావాలనుకున్నట్లయితే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. మా ఫోన్ నంబర్ వచ్చేసి 8985222211 అండి. రైట్. ఇంకా ఇంకేమైనా చెప్తారా పాయింట్స్? క్లోజ్. ఇంకేమైనా ప్రోడక్ట్స్ కావాలంటే, ఏమైనా కేటలాగ్ కావాలంటే మీరు డైరెక్ట్గా ఒకసారి వాట్సాప్ చేయండి, మీకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఇదండి వీళ్ళ టోటల్ కేటలాగ్ అన్నమాట ఇది. సో నిదానంగా మీరు పాస్ చేసుకొని ఇవన్నీ చూసుకోవచ్చు. లేదు ఇది ఫిజికల్గా మీకు ఒక కాపీ కావాలి, ఫిజికల్ అంటే వాట్సాప్లో కావాలనుకుంటే కనుక సాఫ్ట్ మీరు ఒకసారి సాఫ్ట్ కాపీ కావాలనుకుంటే ఒకసారి మీరు వాట్సాప్ చేయండి, మీకు డైరెక్ట్గా వచ్చేస్తున్నాను. ఓకేనా?